తిరిగి స్వాగతం. గురు శిష్యుల అనుబంధం అనిర్వచనీయం. గురువు లేని ఏ విద్య రాణించదు. అలాగే శిష్యుడు గొప్పవాడైతే గురువుకు మించి సంతోషించే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఈ అనుబంధాన్ని మళ్లీ మళ్లీ నెమరు వేసుకునే తరుణమే ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా తన చిన్ననాటి గురువు నాదండ్ల వెంకట గోపాలరావుతో ఉన్న అనుబంధాన్ని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నెమరు వేసుకున్నారు. అటు జేపీ గురువు నాదండ్ల గోపాలరావు సైతం తన శిష్యుని దీక్షా దక్షతల్ని ప్రశంసించారు. సమాజంలోని కుళ్లును ప్రక్షాళన చేయగలిగే సత్తా జేపీకి పుష్కలంగా ఉందని, చిరుప్రాయంలోనే సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత తనను అబ్బురపరిచిందని చెప్పారు. ఈ గురు శిష్యులు తమ మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని హెచ్ఎంటీవీతో ప్రత్యేకంగా పంచుకున్నారు. జేపీ ఒక అసాధారణమైన వ్యక్తి. ఆయన చిన్నప్పుడే ఓ ప్రత్యేకంగా కనిపించేవాడు. పాఠం చెబుతూ ఉంటే విపరీతమైన కాన్సన్ట్రేషన్ పే చేసేవాడు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్గానే ఉండేవాడు. ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ అతను 8th క్లాస్లో ఉండగానే సైన్స్ క్లబ్ అని పెట్టా. దాని సెక్రటరీగా పనిచేశాడు. ఎస్సే రైటింగు, ఎలక్యూషను, డిబేట్సు ఇవన్నీ కూడా నేను కేవలం గైడ్ చేసేవాడిని. అతనే కండక్ట్ చేసేవాడు. గొడవర్ హై స్కూల్లో పనిచేయటం ఒక అదృష్టంగా భావిస్తే, జయప్రకాష్ నాకు స్టూడెంట్గా దొరకడం అంతకంటే అదృష్టంగా భావించా నేను. గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకుని డాక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. మరి కలెక్టర్గా ప్రకాశం జిల్లాకి చేసినటువంటి సేవలు ఇంత అంత కాదు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎక్కడ ఉండా నాకు ఒక బిడ్డలాగా అనిపిస్తుంది జేపీ. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడం మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇంత నిర్దిష్టమైన మనుషులు రాజకీయాల్లో రాణించలేరు. ఈ రాజకీయాల్లో బరైపోతావేమో, జాగ్రత్తగా ఉన్నాయన అని నేను అన్నాను. కూకట్పల్లిలో అతను గెలుపుకు నేను పరోక్షంగా కూడా కారకుండా అయ్యా. ఆయన ముఖ్యమంత్రి అయితే ఎన్ని మార్పులు వస్తాయో చెప్పడానికి లేదు. దేశం బాగుపడుతుందన్నమాట. మా జేపీ పైకి వస్తే, అతను ముఖ్యమంత్రి అయితే ఈ దేశం ఈ తుప్పంతా వదిలిపోయి చక్కగా రాణిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ రోజుల్లో ఆయన గొప్ప విషయం ఏంటంటే, ఒక పల్లెటూరు స్కూల్లో నీకు ఈవేళ 2012లో పట్టణాల్లో కూడా ఉండని సదుపాయాన్ని ఆయన కల్పించారు. దానికేం వేలు లక్షలు ఖర్చు పెట్టలా. అతి తక్కువ ఖర్చుతో ఆ స్కూల్లో పిల్లలు కానీ లేకపోతే గ్రామంలో పెద్దలు కానీ అందరు సహకారాన్ని తీసుకుని మాకు ఆక్సిజన్ ఉత్పత్తి, ఉదాహరణకు చిన్నది ప్రయోగశాలలో ఆక్సిజన్ ఉత్పత్తి కెమిస్ట్రీ, అలాగే హైడ్రోజన్ ఉత్పత్తి, హైడ్రోజన్ రసాయనశాలలో దానికి హైడ్రోజన్ లక్షణాలు, దానికి ఏం జరుగుతుంది ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మేము పుస్తకాలు చదవడం కాదు, మా ల్యాబ్లో మా ప్రయోగశాలలో మా మాస్టర్ మాకు చేసి చూపెట్టారు. తర్కం, శాస్త్రము, విజ్ఞానము అవేంటో మాకు పూర్తిగా అర్థమయ్యేట చేసి మమ్మల్ని కన్నబిడ్డల్లాగా ప్రేమించని పాఠాలు చెప్పిన మనిషి ఆయన. లోక్సత్తా పార్టీ ఏర్పడిన తర్వాత నేను వద్దన్నా కూడా ఆయన, వారి పిల్లలు కూడా హైదరాబాద్లో ఉంటే, బాబు చాలా గొప్ప కార్యం మీరు చేస్తున్నారు ఈ దేశంలో మార్పు కోసం చెప్పి, చాలా చిన్న విషయం కాదు, సాహస కార్యం ఇది, దీనికి అందరం తలాకు చేయాలని చెప్పని ఒక పెన్షన్ తీసుకుంటున్న మాస్టరు ఆయన నాకు 10,000 రూపాయలు అన్నారు డబ్బిచ్చి పంపించారు. ఆ అనుబంధం ఏమని చెప్పాను నేను, కేవలం మా ఊళ్ళో మా మాస్టర్ గారులు మాత్రమే కాదు, కొన్ని వేల స్కూళ్లలో ఆ రోజుల్లో 1950ల దశకంలో 60ల దశకంలో కొన్ని వేల స్కూళ్లలో వేలాది మంది అధ్యాపకులు అద్భుతమైన కృషి చేసి లక్షల మందిని తీర్చిదిద్దారు. ఇవాళ సమాజంలో పనికొచ్చే వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నారు, దేశంలో దేశం బయట అంటే, కేవలం ఆనాడు పల్లెటూళ్లలో ఆ అధ్యాపకులు చదవ మాత్రమే, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మధ్యాహ్న వార్త విశేషాలు. తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.